నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన సాయంకాలం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ జాగృతి వారపత్రికలో 29/1/2007 ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. 6 గంటలకు ఈస్ట్ కోస్ట్ రావాలి. ఎంక్వైరీకి ఫోన్ చేస్తే అరగంట ఆలస్యం అన్నారు. ఆనందమూర్తి 5:30కి ఇంటి దగ్గర బయలుదేరాడు. బయలుదేరే ముందు వాకిట్లో నుంచి ఆకాశం వంక చూస్తే ఒకవైపున అక్కడక్కడ అట్టముక్కలు అంటించినట్లు నల్లటి మబ్బులు, మరోవైపు సూర్యుడు కిందకి దిగిపోతున్నాడా అన్నట్లుగా ఎర్రబడ్డ ఆకాశం. ఎందుకైనా మంచిది అన్నట్లుగా కొడుకు ఢిల్లీ నుంచి పంపించిన మహేంద్రలాల్ దత్ ఆతపత్రాన్ని కవర్తో సహా తీసుకున్నాడు. ఎప్పుడూ తాగే కాచి చల్లార్చిన మంచినీళ్లను కంచు మార్చెంబులో పోసుకుని దాని గ్లాసు కూడా లోపల పడేసి మూత బిగించి పెట్టుకున్నాడు. పద్మారావు నగర్లో తమ ఇల్లు దాటి చిన్నగా నడక సాగించాడు. బోయిగూడ వైపు వెళ్తే సికింద్రాబాద్ స్టేషన్ నడక దూరం. భార్య ఇప్పుడు ఆ రైల్లో కాజీపేట నుంచి వస్తున్నది. హనుమకొండలో ఆమె ఆఖరి తమ్ముడు చిన్న కొడుకుకి మౌంజి విసర్జనమైతే వెళ్ళింది. ఆ పిల్లవాడికి 9వ ఏటనే ఒడుగు చేశారు 6 నెలల క్రితం. తను వెళ్లేవాడే కానీ తన ఆప్తమిత్రుడు పద్మనాభం కొడుకు పెళ్లి తణుకులో. అతగాడు పెళ్లికి రమ్మని పట్టుపట్టాడు కానీ తనే అంత దూరం వెళ్ళడానికి బద్దకించాడు. మిత్రుడేమో వాడికి ఉద్యోగం ఇప్పించింది నువ్వు, అలాగే ఓ ఇంటివాడవుతున్న సందర్భంలో మీ దంపతులొచ్చి 4 అక్షింతలు వేసి వాడిని ఆశీర్వదిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాదు, హనుమకొండ వెళ్లాల్సిందేనంటావా? అక్కయ్య గారిని పంపించి కనీసం నువ్వైనా సత్యనారాయణ వ్రతానికైనా ఉండాలి అని గట్టిగా చెప్పడంతో తనకు ఉండక తప్పలేదు. హనుమకొండలోనూ ఇక్కడ 2 ఒకే రోజు అయ్యాయి. అప్పటికీ అది వెళుతూ వెళుతూ తనకు ఆ పూట అన్నము 2 పూటలకు అధరువులు వండుపడేసింది. ఓ పుల్ల దోసకాయ తరిగి గుప్పెడు ఆవపిండి వేసి ఘాటుగా ఆవకాయ పెట్టింది. అప్పడాల డబ్బా తనకు కనపడేలా అలమారులో ముందుకు పెట్టింది. రాత్రికి చిన్న సత్తుగిన్నెతో రసం పెట్టుకోండి, 2 అప్పడాలు కాల్చుకోండి చాలు. ఇక దోసావకాయ, గోంగూర, కమ్మసున్ని ఉండనే ఉన్నాయి. రేపు ఉదయం ఎలాగూ మీ మిత్రుని ఇంట్లో విందు భోజనమేనాయే. పక్కన నేను లేను కదా అని అక్కడ స్వీట్లు మెక్కారు. మళ్ళా ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వస్తుంది. రేపు రాత్రికి ఎట్లా లేదన్నా నేను వచ్చేస్తాను. రైలు కదిలేటంతవరకు ఆమె నోరు మూతపడలేదు. శారద సామాన్యంగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు. ఇదిగో ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు వస్తే తప్ప తానే ఆమెను సికింద్రాబాద్ స్టేషన్కి తీసుకువెళ్ళి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఎక్కించి 1,00,000 జాగ్రత్తలు చెప్పి వాళ్ళు మరీ బలవంతం చేస్తే నేను ఒక్కడనే ఉన్నాను కదా అని ఆ కార్యక్రమం అయిపోగానే మొండిగా వచ్చేకు. నాకేమిటి, ఇంట్లో భోజనం చేసుకోవడానికి బద్ధకం అనిపిస్తే ఆనందభవనకు వెళ్ళి హాయిగా భోజనం చేసి వస్తాను అని ధైర్యం కూడా చెప్పాడు. ఎందుకు, అక్కడ నేనుండి చేసేదేముంది, వచ్చేస్తానులేండి అంది ఆఖరిసారిగా రైలు కదులుతూ ఉండగా. తను పెట్టి వంట చిన్నగా నడుస్తూ ఉంటే చెయ్యి ఊపుతూ, జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటికే వెళ్ళండి అంది. ఈస్ట్ కోస్ట్ వస్తున్నట్లుగా అనౌన్స్మెంటు. ఓ చేతిలో మరచెంబు, మరొక చేతిలో గొడుగు. లేచి నిలబడ్డాడు ఆనందమూర్తి. ఈవిడగారు ఏ పెట్టెలో ఎక్కిందో, ముందుగా ముందుండే జనరల్ కంపార్ట్మెంట్ల దగ్గరికి నిలబడదాం అన్నట్టుగా ప్లాట్ఫామ్ ముందుకు నడిచాడు. ఆనందమూర్తిని దాటి ఇంజన్ ముందుకు వెళ్ళింది ప్లాట్ఫామ్ అని ఊపేస్తూ. తర్వాత జనరల్ కంపార్ట్మెంట్లు. అలా వెళ్తున్న 2వ పెట్టెలో కిటికీ పక్కగా కూర్చున్న శారద భర్తను గమనిస్తూనే, ఏమండి అంటూ ఉద్వేగంగా పిలిచింది, చెయ్యి బయటకు పెట్టి ఊపుతూ. ఆనందమూర్తికి భార్య పిలుపు కర్ణపేయంగా వినిపించింది. కళ్ళెత్తాడు. అటే చూస్తూ చెయ్యెత్తాడు హుషారుగా. ముందుకు పోతున్న పెట్టెను అందుకోవాలన్నట్లు ఒడివడిగా అడుగులు వేయసాగాడు. ఆ హడావుడిలో ఒకళ్ళిద్దరు ఢీకొట్టబోయాడు కూడా. రైలు ఆగింది. సరాసరి వెళ్ళి ఆ భోగి తలుపు దగ్గర ఆత్రంగా ఆమె ఎప్పుడు దిగుతుందా అన్నట్లుగా చూస్తూ నిల్చున్నాడు ఆనందమూర్తి. చేతిలో బరువైన నీళ్ల మరచెంబు ఉన్నదనే ధ్యాసే లేదు, చంకులో గొడుగున్నదనే గుర్తే లేదు. ఊపిరి బిగపట్టుకుని ఆమె కోసం లోపలికి కన్ను అర్పకుండా చూస్తున్నాడు. శారద రైలు ఆగుతూ ఉండగానే సీట్లో నుంచి లేచింది. కింద పెట్టి ఉన్న చేతి సంచిని అందుకుని నిలబడింది. జనం దిగిన తర్వాత చిన్నగా దిగుదాం అన్నట్లుగా. తర్వాత 2 నిమిషాలకే తలుపు దగ్గరికి వచ్చిన ఆమెను 2వ రోజుకే ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నంత తన్మయంగా చూశాడు. వెంటనే ఆమె చేతిలోని సంచిని అందుకుని
మరచెంబు ఉన్న చేతిలోకి దాన్ని మార్చుకుని ఆమె దిగుతూ ఉంటే ఆసరాగా చెయ్యి అందించాడు. ఆమె ప్లాట్ఫామ్ మీద దిగుతూనే చెయ్యి ఎత్తి చేతికున్న గడియారంలో టైం చూసుకుంది. అబ్బోస్ అబ్బోస్, ఏమీ స్టైలే! చిన్న కొడుకు బెంగళూరు నుంచి తెచ్చి చేతికి తగిలించిన గడియారాన్ని మహా గొప్పగా అందరికీ కనబడేలా చెయ్యెత్తి చూసుకుంటున్నావా? ఆ టైం మీద నన్ను అడిగితే నేను చెప్పనా అన్నాడు మురిపంగా. ఆమె చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుని, పైన చూడండి, ఆకాశాన నక్షత్రాలు ఎలా తళతళ మెరుస్తున్నాయో, అయినా మహా గొప్పగా మీ పెద్ద కొడుకు ఢిల్లీ నుంచి పంపిన గొడుగును పట్టుకొస్తే మీకే అంత అందమైన గొడుగుందని అందరూ అనుకోవాలనా అన్నది ఆమె భర్తను కవ్విస్తూ. ఇద్దరూ పక్కపక్కనే నించున్నారు. ముందు మంచినీళ్ళు తావు అన్నాడు మరచెంబును. చేతి సంచిని గొడుగును అక్కడే సిమెంట్ బెంచి మీద పెట్టి మరచెంబు మూత తీసి గ్లాసులోకి నీళ్ళొంచి ఆమెకిచ్చాడు. అప్పటికి రైలు దిగిన ప్రయాణికులంతా చాలా వరకు బ్రిడ్జి ఎక్కేశారు. ఆమె గ్లాస్ పట్టుకున్న భర్త చేతి వేళ్లను నొక్కుతూ గ్లాస్ అందుకున్నది. బాగా జరిగిందా ఫంక్షను అడిగాడు. అదో పెద్ద ఫంక్షనా, బ్రహ్మగారు వచ్చి 6 గంటలు అంతా పూర్తి చేశారు. వచ్చిన అతిథులు నేను, మా తమ్ముడింట్లో వాళ్ళు కాక మరో 5-6 ఉన్నారు. ఇంతటి దానికి వేరే వంట మనిషి ఎందుకంటూ నేనే మడిగట్టుకున్నాను. మా మరదలు భోజనానికి ఉండనంటూ వెళ్తున్న బ్రహ్మగారు గడప దాటుతూ ఉండగానే వంటింట్లోకి వచ్చేసింది. మా అల్లుడికి లాగు చొక్క కుట్టించుకోమని 400 చేతిలో పెట్టాను. మీ మరదలు మీకు స్వీట్లు ఇవ్వబోయింది కానీ నేనే వద్దని అరటికాయ బజ్జీలు మాత్రం 4 తెచ్చాను. ఇంతకీ మీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఎట్టా జరిగింది? పిల్ల బాగుందా? ఆమె ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. బాగానే చేశారు, పిలిచిన వాళ్ళంతా వచ్చారు, పిల్ల బాగుంది, భోజనాలు క్యాటరింగ్ కాపచెప్పారు. వెళ్ళిన మేమంతా ప్లేట్లు పట్టుకుని వరుసలో నిల్చుని అడిగి పెట్టించుకుని మరీ తిన్నాము. నువ్వు వద్దని స్వీట్లు తినలేదులే అన్నాడు. నాకేమీ, తింటే మూలికది మీరేగా అంది. భార్య తెచ్చిన సంచిని ఆనందమూర్తి పట్టుకున్నాడు. ఆమె నీళ్ల మరచెంబు పట్టుకుంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు మరదలు ఆమె పచ్చటి కాళ్లకు రాసిన పసుపు ఇంకా అలాగే ఉంది. దానిమీద వెండి కడియాలు మెరిసిపోతున్నాయి. ఎటు వెళ్దాము? నడుస్తావా, బోయిగూడ వైపు వెళ్దామా అడిగాడు. అబ్బా, కాళ్ళు పట్టుకుపోయినాయి రైల్లో అంది ఒంగుని పాదాలు చూసుకుంటూ ముఖం చిట్లించి. కంగారు పడ్డాడు ఆనందమూర్తి. కూర్చుంటామేమిటి కాసేపు, కూల్ డ్రింక్ తాగుతావా తెస్తాను అంటూనే, వద్దులే దాంట్లో ఏమేవో కలిసినాయి అంటూ ఒకటే గోల చేస్తున్నారు అన్నాడు. ఒడివడిగా బయటికి వెళ్ళిన తర్వాత ఒక కొబ్బరి బొండం తాగుదూగాన్లే అన్నాడు. ఇప్పుడేం కూర్చోవటం, కూర్చుని కూర్చుని కాళ్ళు పట్టుకుపోయినాయి దేవుడా అంటుంటే పదండి, అలా బ్రిడ్జి ఎక్కకుండా ముందుకు వెళ్ళి పట్టాలు దాటి వినాయకుడు గుడికి వెళ్దాం అంది ఓ అడుగు ముందుకు వేసామే. ఇప్పుడు అక్కడికి దీనికి ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోక అసలే కాళ్ళు పట్టుకుపోయినాయి అంటూ, ఎలాగూ మీ మరదలు బజ్జీలు ఇచ్చిందంటివిగా, చెరు 2 వేసుకుని కాసింత మజ్జిగ దాకా పడుకుందాంలే అన్నాడు ఆయన. అయ్యా, షుగర్ పేషెంట్ గారు అంత కక్కుర్తేం వచ్చింది, హాయిగా హోటల్కు వెళ్ళి కమ్మగా భోజనం చేసి ఇంటికి వెళ్దాం, లేకపోతే ఏ అర్ధరాత్రిలో లేచి ఆకలి అవుతున్నది, చెమటలు కారుతున్నాయంటే నేనెక్కడ హైరానా పడేది అందామే. వింతగా భార్య మొహంలోకి చూశాడు ఆనందమూర్తి. ఇదేమిటి హోటల్ భోజనం అంటుంది, ఎప్పుడూ లేనిది. అదేం బుద్ధే, బజ్జీలు చాలకపోతే 2 వండటానికి అంత డసిపోయావా ఏమిటి అన్నాడు. కాదులేమయ్యా, చెబుతాను కదా ముందు గుడికి వెళదాం పాదా అంది ముందుకు నడుస్తూ. ప్లాట్ఫామ్ చివరిదాకా నడిచారు. ట్రాలీల కోసం పరిచిన స్లీపర్ల మీదుగా రైలు పట్టాలు దాటారు. మొదటి నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సిటీ బస్ స్టాండ్ వైపు ఉన్న చిన్న గేటు నుంచి బయటకు వచ్చారు. అయితే బంధువులందరినీ పిలవలేదా మీ తమ్ముడు అడిగాడు ఆనందరావు. ఇంత చిన్నదానికి కూడా అందరినీ ఎక్కడ పిలుస్తాడు, వాడికున్నది తర్వాత 3 ఆడపిల్లలు, ఇప్పుడు దుబారా చేస్తే రేపు వాళ్లకు పెళ్ళిళ్ళు చెయ్యాలా? అవును, రాత్రి పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా ఆమె అడిగింది. పెద్దబ్బాయి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నిన్ను ఒంటరిగా వరంగల్ పంపినందుకు నన్ను దులిపేశాడు. అప్పటికే చెప్పాను, తమ్ముడి కొడుకు మౌంజీ విసర్జనం అంటూ గజ్జల గుర్రంలా ఎగురుకుంటూ నా మాట వినకుండా వెళ్ళిందిరా అంటే వింటేనా? ఇక చిన్న కొడుకు సరే సరే, నువ్వు తోడు వెళ్ళక్కర్లేదా, లేకపోతే బాబాయ్ పిల్లల్ని ఎవరినైనా తోడిచ్చి పంపకపోయావా అంటూ. వాళ్ళేమో నువ్వు 9 మోసి కని పెంచిన పిల్లలు,
నీ మీద ఏక వారడిస్తారా మరి? అయితే మీ తమ్ముడు తూతు మంత్రంగా చేశాడన్నమాట అన్నాడు మాట సాగదీస్తూ. ఎప్పుడు మా వాళ్ళంటే మీకు ఎగతాళేగా, ఇప్పుడు కొత్త ఉన్నది కనుక అంది మూతి తిప్పుతో శారద. అది కాదే, మా బావమరిది బాగానే సంపాదిస్తున్నాడు కదా, రెండు చేతులా ఎంత చిన్నదైనా ఘనంగా చేస్తే ఆస్తులు ఏమైనా తరుగుతాయటనా అన్నాడు అంటించిన నిప్పు ఆరిపోకూడదన్నట్లుగా. మీరు మాత్రం తక్కువ సంపాదించారా ఏం? మీ కొడుకులకు ఆ కార్యక్రమాన్ని గుళ్ళోనే చేస్తురే మరి. వాడు మనల్ని అన్నా పిలిచాడు, మీరు వాళ్ళని రమ్మనమని కూడా అనలేదుగా అంది. ఓయ్ మళ్ళీ అను, నేను పిలవనన్నానా? నేను పిలుస్తానంటే నువ్వే కదా అడ్డం పడింది. మనం పిలిస్తే మాట కాదనలేక వస్తారు. ఇంత చిన్నదానికి వాళ్ళ చేత సెలవు డబ్బు దండకు పెట్టించడం దేనికి అంటూ నా నోరు నొక్కేస్తివే అన్నాడు కినుకగా. ఇద్దరూ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చారు. ఒక కొబ్బరికాయ, రెండు సాంబ్రాణి కడ్డీలు, ఇన్ని పూలు, ఓ హారతి కర్పూరం ఇలా తీసుకోండి, పూజ చేద్దాం అంది ముసిముసి నవ్వులతో. అదేమిటే, మీ తమ్ముడింట్లో అతి తక్కువ ఖర్చులో ఆ కార్యక్రమం పూర్తయితే ఇక్కడ కానీ పూజ చేయిస్తానని మొక్కుకున్నావా ఏంటి అన్నాడు ఆనందమూర్తి ఏకతాళిగా. ఒక్కసారి భర్త ముఖంలోకి చొరకత్తిలా చూసిందామే. మరు క్షణంలోనే మొహంలోకి ప్రసన్నత తెచ్చుకుని, ఎందుకు అందుకు మొక్కుకున్నాను, పదండి, అవి కొనుక్కొస్తే పూజకు డబ్బులు కట్టి చీటి తెద్దురుగాని అంది. ఆనందమూర్తి పక్కనే ఉన్న కొట్టుకు వెళ్ళి భార్య చెప్పినవన్నీ కొన్నాడు. లోపల ఆఫీసు దగ్గరకు వచ్చి పూజకు టికెట్ తీసుకున్నాడు. ఇద్దరూ పక్కపక్కగా నడుస్తూ వినాయకుడికి మూడు ప్రదక్షిణలు చేశారు. తర్వాత పూజారి గారికి పూజా ద్రవ్యాలు, చీటీ ఇచ్చాడు. గోత్రనామాలు చెప్పాడు. కొడుకుల పేర్లు, కోడళ్ల పేర్లు, మనవళ్ళు, మనవరాళ్ల పేర్లు చెప్పాడు. అష్టోత్తరం అవ్వగానే ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. దైవ దర్శనము, పూజ చక్కగా జరిగినందుకు తృప్తి పడుతున్న భార్య పక్కగా ఆవరణలోనే కొద్ది నిమిషాలు కూర్చుని బయటకు వచ్చారు. అప్పుడు 8 గంటలైంది. ఎదురుగ్గా పళ్ళ దుకాణాల దగ్గరికి వెళ్ళి, మీరు తినదగ్గ పళ్ళు 4 రకాలు తీసుకోండి అంది శారద. ఏమైందే ఇవాళ నీకు అన్నాడు ఆమె వంకే చూస్తూ. రాత్రికి ఫ్రూట్ సలాడ్ చేస్తాను, దాన్ని కాస్త రుచి చూసి మీ షుగర్ పెరగకుండా ఓ మాత్ర ఎక్కువ వేసుకోండి అంది. భార్య మాటలు అర్థం కానట్లుగా ఆమె ముఖంలోకి ఒకసారి అయోమయంగా చూసి తలకొక్కున్నాడు. త్వరగా కదలండి, హోటల్లో భోజనం అయ్యేటప్పటికి 9 దాటుతుంది. సరి సరి పద, చేసేదే ఉన్నది, నీ మాటే వేదం. ముందుకు అడుగులు వేస్తూ అటు ఇటు చూస్తూ రోడ్డు దాటారు. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని పళ్ళు కొనుక్కుని హోటల్ వైపుకు నడిచారు. తప్పదంటావా? లోపల కడుగులేస్తున్న ఆమెను పక్క నుంచి అడిగాడు. తప్పదనే కదా ఇందక్కడి నుంచి చెప్తున్నది అందావిడ. ఏమిటో నీకు అలా అర్థమై చావటం లేదు. లోపలికి వెళ్ళి హాల్లో ఓ మూలగా ఉన్న ఖాళీ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు. చెప్పరాదు నీ ఆనందానికి కారణమేమిటో? నన్ను సస్పెన్స్తో చంపకపోతే ఈ హోటల్ భోజనానికి, ఫ్రూట్ సలాడ్కి వెనక చరిత్ర ఏమిటి? హైదరాబాద్ నుంచి కానీ మనం దుకాణం ఎత్తేస్తున్నావా ఏమిటి అన్నాడు ఆసక్తిగా ఆనందమూర్తి. సప్లయర్ రావటంతో భోజనాలు తెమ్మనమని చెప్పాడు. ఇవాళ స్పెషల్ ఏమిటి? సప్లయర్ని శారద అడిగింది కుతూహలంగా. గులాబ్జామ్ అంటూ అతడు వెళ్ళిపోయాడు. ఆమె నవ్వుకుంటూ, నాకు ఇష్టమైందే లేండి, ఎలాగూ మీరు తినకూడదు కదా, 2 నాకే అంది. కారణం చెప్పకుండా నన్ను ఊరిస్తున్నావు కదే పాపి, భార్యను కొరకరా చూస్తూ అన్నాడు. రాత్రి నీ పెద్ద కొడుకు మళ్ళా వాయించాడు ఢిల్లీ రమ్మనమని అన్నాడు. మనం ఏ కొడుకు దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ చిన్నవాళ్ళు, వాళ్ళ సరదాలు కోరికలు వాళ్ళకుంటాయి, మధ్యలో మనం దేనికి అడ్డం? అయినా మనకు అక్కడ స్వేచ్ఛ ఉండదండి, వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు చెప్పింది వినాలి, మన వల్ల కాదు అంది భర్తను అనునయిస్తూ. రేపు మనం లేవలేకపోతే వాళ్ళ పంచనే చేరాలి, అది గుర్తుంచుకో అన్నాడు ఆనందమూర్తి. రేపటి సంగతి రేపే, కాళ్ళు చేతులు ఆడుతున్నంతకాలం నా ఇంటికి నేనే సర్వాధికారిణిని, ఎప్పటినుంచో ఈ దిగుళ్ళన్నీ ఎందుకు అంది. భోజనాల ప్లేట్లు వచ్చాయి. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. భోజనం చేయటం మొదలుపెట్టిన తర్వాత, అవన్నీ పోనీ కానీ ఇవాటి సంగతి చెప్పు, పెరుగు కలుపుకునేలా ఒక చెప్పకపోయావో, గులాబ్జామ్ 2 కప్పులు నేనే తినేస్తాను జాగ్రత్త అన్నాడు బెదిరిస్తున్నట్లు.
శారద కళ్లల్లో కాంతి నింపుకుని చూసింది భర్త ముఖంలోకి. మీ జ్ఞాపక శక్తి క్షీణిస్తున్నదని తెలుస్తూనే ఉన్నది గాని మరీ ఎంతగానా అని ఆశ్చర్యపోవాల్సిన స్థితి ఏర్పడింది ఇప్పుడు. ఇవాళకి మన పెళ్ళయి 60 ఏళ్ళయింది. మొదటి రోజు పాలకొత్తి తీరిపోయింది. ఈరోజు ఫ్రూట్ సలాడ్ తాగుదామని కిలకిలా నవ్వుతూ నోరంతా తెరిచి బయటకు వినపడకూడదన్నట్లుగా అన్నం తింటున్న చేతినే నోటికి అడ్డుగా పెట్టుకుంది. ఓసి నీబండ వాడా, ఇదా సంగతి? మరీ నాకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలు షష్ఠి పూర్తి చేస్తానని బ్రతిమలాడారు, గోల చేశారు, కోపాలు వచ్చినాయి. అయినా నీళ్ళకి తిరుగా వద్దని ఆయన తింటున్న అన్నం ఆపేసి నవ్వుతూ అన్నాడు. అప్పుడంటే అది మీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు చేసేది, నాకేమిట్రా? అందున అందరి మధ్య పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి తంతంతా జరిపించడం, రాత్రి గదిలోకి పంపించడం, అదేం సరదాబాబు? కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ల ముందు అంది సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని. అందుకనే నేను ససేమిరా అన్నది. మరి ఇప్పుడు హోటల్ నెంబర్ తిరగటానికి సిగ్గేయటం లేదా? అందున ఆ తర్వాత 20 ఏళ్లకు అన్నాడు ఆప్యాయంగా ఆమెనే చూస్తూ. ఒక్క క్షణమాగి అటూ ఇటూ చూసి తను కలుపుకున్న పప్పన్నం కొద్దిగా తీసి ఆమె కంచంలో పడేశాడు. మనమిద్దరమే ఉన్నది ఇప్పుడు, అయినా మీతో తిరగటానికి తినడానికి నాకేమిటండి సిగ్గు? పాపం ఇవాళకి గులాబ్జామ్ సగం తినండిలే అంటూ తన కప్పులోది సగం తుంచి నోట్లో వేసుకుని మిగతా అది కప్పుతో సహా ఆయన ముందుకు జరిపింది. కళ్ళు మెలమెలా మెరుస్తూ ఉండగా తర్వాత అర్ధగంటకి ఇద్దరూ బయటకు వచ్చారు. అదిగో అలా వెళ్ళి 2 పాన్లు కట్టించుకురండి, పడుకోబోయే ముందు వేసుకుందాము అంది. భార్య ముఖంలోకి కాంతి నిండిన కళ్ళతో చూశాడు ఆనందమూర్తి. నీకు పళ్ళే లేవు కదే, పాన్లు ఎక్కడ నవ్వులుతావు అన్నాడు కొంటెగా కళ్ళు చికిలించి. మీకింకా 4 మిగిలినాయి కదా, కాస్త నవ్విలి పెట్టలేరా ఏమిటా మాత్రం? గొడుగుతున్నట్లుగా ఆ మాటలన్న ఆమె పచ్చటి ముఖం ఎర్రగా కందిపోయింది కార్పొరేషన్ దీపాల వెలుగులో. పైనుంచి 2 చినుకు తుంపరలు పడ్డట్టు అనిపిస్తే చటుక్కొని తలెత్తాడు. వెంటనే చేతిలోని గొడుగును విప్పి ఆమె ఎక్కడ తడుస్తుందో అన్నంత ఆత్రంగా ఆత్మీయంగా ఆమె తల మీదకి ఎత్తి పట్టుకున్నాడు ఆనందమూర్తి. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.